వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేయబోతున్నారు. ప్రజెంట్ ఇప్పుడు కడపకు చేరుకున్నారు ముఖ్యమంత్రి సీఎం జగన్. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కడప కరెస్పాండెంట్ సురేంద్ర యాదవ్ మరింత సమాచారం అందిస్తారు. సురేంద్ర యాదవ్, జగన్ అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ భారతి. ఏదైతే వర్ష ప్రభావిత ప్రాంతాలు అంటే నిన్నటి నుంచి రాజంపేట అలాగే రాయచోటి కోడూరు ఈ మూడు ప్రభావిత ప్రాంతాల్లో చాలా వరకు అంటే ప్రాణ నష్టం ఆస్తి నష్టం చాలా వరకు జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే అంటే కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి, అనంతపురం ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి ఏరియల్ సర్వే ఈ రోజు ఉదయం నుంచి చేస్తున్నారని చెప్పి నిన్నటి నుంచి సమాచారం అంతా ఉంది. ఇప్పటికే కాసేపటి నుంచి మరో కొద్దిసేపట్లో అంటే కొద్ది నిమిషాల్లోనే సీఎం వైఎస్ జగన్ కడపకు చేరుకొని అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసి అనంతరం మళ్ళీ తిరిగి కడపకు చేరుకొని అక్కడ నుంచి రేణిగుంట విమాన చేరుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఇప్పటికే కూడా ఎన్డీఆర్ఎఫ్ దళాలు అందరూ కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అక్కడికి ఏదైతే రాజంపేట చెయ్యరు నది ప్రవాహ ప్రాంతాల్లో గ్రామాలు మునిగిపోయాయి, ఆ గ్రామాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి అంటే దాదాపు శివాలయం సమీపంలో 20 మంది మృత్యువాత పడినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే 12 మందిని బయటికి తీశారు మృత్యువాత పడిన వాళ్ళందరినీ. మరో ఏదైతే పులపత్తూరు, పాటూరు, మందపల్లి మూడు గ్రామాలనే స్పెషల్ టార్గెట్ గా చేసుకునే అధికార యంత్రాంగం మొత్తం అక్కడ వాలిపోయింది. వాళ్ళందరినీ కూడా తిరిగి కలెక్టర్ తో సమీక్ష సమావేశం నిర్వహించి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, వాళ్ళకి నష్టపరిహారం ఎలా ఉంటుంది, ఇంకా చాలా వరకు చిక్కుకొని అంటే నీళ్ళల్లోనే వరదల్లోనే చిక్కుకున్న వారిని కూడా తీసుకురావడానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నిటిని విచారించడానికి అలాగే ఏరియల్ సర్వేలో ఎలాంటి ప్రాణ నష్టం అలాగే రైల్వే ట్రాక్ కు సంబంధించి రోడ్లకు సంబంధించి వర్షాభావ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న రైతుల గురించి మొత్తం ఓవరాల్ గా ఏరియల్ సర్వేలో తెలుసుకునే పరిస్థితి కనిపిస్తుంది భారతి. మరో కొద్దిసేపట్లో పూర్తిగా ఏరియల్ సర్వే పూర్తి చేసుకుని తిరిగి తిరుపతికి వెళ్లే పరిస్థితి కూడా తెలుస్తా ఉంది భారతి. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.